एसपीएफ कांस्टेबल का विधु निर्वहिस्त रामुलु नायक अने व्यक्ति मेडचल एमपीडीओ कार्यालय में उद्योग सुनीताबाय अने महिला तो अक्रम संबंध पेट्टुकुनी तमनी वेधिस्तुन्नाडनी सुनीताबाय भर्त सुरेश न्यायं कोसम जवहर नगर लोनी 24x7 आमके न्यूज चैनल नी आश्रयिंचारु। బాధితుడు సురేష్ రాచకొండ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ కార్యాలయాల్లో కంప్లైంట్ చేశానని ఎవరు ఇప్పటివరకు తమకు న్యాయం చేయలేదని అందువల్లే మీడియా ముందుకి వచ్చానని అన్నారు। చట్టప్రకారం ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ రాములు నాయక్ ని శిక్షించాలని వేడుకున్నాడు। పోలీస్ స్టేషన్ లో ఉండే ఇలాంటి మానవ మృగాలకు ఉరిశిక్ష వేయాలని మండిపడ్డారు। ఇక్కడ ఉంటారు మీరు ఏమండి సార్? సిఆర్ఎఫ్ ఫాదర్ అరుంధతి నగర్। ఏం ఇష్యూ అండి? ఏం ఇష్యూ అంటే మా ఫ్యామిలీ మిషన్ మా మిసెస్ అండ్ లీగల్ రిఫరెన్స్ పెట్టుకో సార్। ఏం మీ మిసెస్ పేరు? మా పేరు మా పేరు జీ సునీతా బాయ్ సార్। జీ సునీతా బాయ్ ఓకే జీ సునీతా బాయ్ అండి। ఎస్పీఎఫ్ అనే కానిస్టేబుల్ జీ ఎస్పీఎఫ్ అండి స్పెషల్ పోస్ట్ పోలీస్ ఫోర్స్ ఓకే కానిస్టేబుల్ అంట అతని పేరు రాములు అతని పేరు వచ్చేసి రాములు అండి। అతనితోనే 9 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నట ఇల్లీగల్ అఫేర్ అక్రమ సంబంధం సార్। అక్రమ సంబంధం పెట్టుకుని నేను నాకు ఆల్రెడీ జూన్ నెలలోనే పోయిన సంవత్సరం జూన్ నెలలో మెసేజ్ చేసింది। విచ్ ఇయర్? విచ్ ఇయర్ 2019 సార్। 2019 నుంచి ఇప్పటి వరకు ఇల్లీగల్ రిలేషన్ నడుస్తుంది అంటే ఈమె అట్లా చెప్పింది ఆల్రెడీ 9 సంవత్సరాలు నడుస్తుందని ఆల్రెడీ మెసేజ్ ఉన్నాయి నా దగ్గర। మీకు ఎప్పుడు తెలిసింది? నాకు తెలిసింది సార్ 1 ఇయర్ బ్యాక్ తెలిసింది। 1 ఇయర్ బ్యాక్ వీళ్ళిద్దరు బండి మీద ఉంటే మా దోస్త్ అనే ఒకడు చెప్పాను అనమాట నీ మిస్సెస్ ఇట్లా చేస్తున్నాంటే ఆ తర్వాత నేను అడిగిన ఆమె ఏంటి ఇట్లా చేస్తున్నావు అని అడిగిన తర్వాత ఇట్లా చెప్పింది దగ్గర మెసేజ్ నేను వాడితేనే ఉంటున్నాను। మీకు 1 ఇయర్ బ్యాక్ తెలిసింది? తెలిసింది సార్. అప్పుడు మీరు ఏం లీగల్ యాక్షన్ తీసుకోలేదు? నేనేం తీసుకోలేదు సార్ అంటే ఎందుకంటే సార్ నాకు మీది ఏం ఇన్వాల్వ్మెంట్ ఉందా దీనిలో? పెన్షన్ తర్వాత కూడా మీరు ఏం చేయాలి అంటే? ఏం చేయాలి సార్ నేను దుబాయ్ లో ఉన్నాను। ఒక నిమిషం, పెన్షన్ తర్వాత కూడా మీరు ఏం లీగల్ యాక్షన్ తీసుకోలేదు? మీది కూడా వాంటెడ్లీ నువ్వు చెప్పిస్తున్నావా లేకపోతే వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు చేస్తున్నారా? లేదు సార్, వాళ్ళ ఇష్టం ప్రకారం చెప్తాను, నేను ఏమైతే చెప్పించలేదు సార్. నాకు రావడం ఆల్రెడీ దుబాయ్ ఉంది. లీగల్ అథారిటీకి ఎందుకు అప్రోచ్ కాలేదు మీరు? మీరు అక్షరంటే నాకు అక్కడ పంపించలేదు సార్ దుబాయ్ నుంచి. నేను దుబాయ్ మీరు దుబాయ్ లో ఉంటారా? నేను దుబాయ్ ఉంటాను సార్. 9 ఇయర్ ఇప్పుడు 8 ఇయర్స్ తెలుస్తుంది మీకు ఈ విషయం దుబాయ్ లో తెలిసిందా? ఇక్కడ హైదరాబాద్ దుబాయ్ లో తెలిసింది సార్. దుబాయ్ లో తెలిసింది మా దోస్తు ఫోన్ చేసి చెప్తాడు. ఎవరు మీ ఫ్రెండ్? నా ఫ్రెండ్ శ్రీనివాస్ అనే ఒక అతను ఉండే, ఇప్పుడు అతను లేడు. ఇక్కడ నుంచి ఆంధ్ర మొన్న కర్నూలు వచ్చింది సార్. అతనికి ఏం పని లేక మళ్ళా ఇంటికి వెళ్ళిపోయాడు అతను. అతని ద్వారా తెలిసింది సార్. అతని ద్వారా తెలిసాక నేను అడిగిన ఆమె ఏంటి ఇట్లా చేస్తున్నావు అని అడుగుతుంటే ఆమె ఆమె కరెక్ట్ చెప్పేసి నాకు నిన్ను నేను కావాలనే దుబాయ్ పంపించిన. ఓకే, నేను మేము ఆల్రెడీ నేను ప్లానింగ్ చేసుకునే కావాలనే దుబాయ్ పంపించిన. నేను ఆడితో నాకు 9 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ ఎక్కడ ఉంది ఆల్రెడీ సార్ నేను చుట్టుకు వచ్చాను సార్. అప్పుడు ఏం లేకుండే నా మధ్య మామూలుగానే మాట్లాడుతుండే కానీ మధ్య మధ్య ఫోన్ వస్తున్నప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడుతుంది. 9 ఇయర్స్ నుంచి నీ వైఫ్ కి వాళ్ళతోటి సంబంధం ఉంది చెప్పించాను నాకు ఆమె. 9 తెలిసింది నాకు 1 ఇయర్ బ్యాక్ తెలిసింది సార్. ఆ తర్వాత నేను సడన్ గానే నాకు ఫోన్ చేసి టార్చర్ చేసుకోలేదు. నేను ఆడుతుంటే ఆడి చేత తప్పించేస్తాను. ఇప్పుడైతే ఎవరినైతే నాకు దిగడుతున్నారు సార్ ఆడి చేత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టుంది. అవి ఫోటోలు ఉన్నాయి. డాక్యుమెంట్స్ ఉందా? నా డాక్యుమెంట్స్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు రిజిస్టర్డ్ మ్యారేజ్ అయింది వాళ్ళది, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఉంది సార్. అంటే మ్యారేజ్ అనేది నా దగ్గర ఈవెంట్స్ లేదు, పెట్టలేదు, ఫోటోస్ పెట్టమన్నాను పెట్టలేదు. అని వాయిస్ రికార్డ్ అయితే నా దగ్గర ఉంది. వాడు వస్తే కనుక నువ్వు దుబాయ్ వస్తే కనుక మీ ఊరు పారిపోవాలి, ఇక్కడికి వస్తే కనుక వాడి చేత నేను చంపిస్తా, ఆడ పోలీస్ వాడితే నేను చంపిస్తా, నీ కాలేజ్ గుర్తిస్తా అని డైరెక్ట్ నాకు ఆల్రెడీ మెసేజ్ ఉన్నాయి సార్. నేను ఆల్రెడీ రచ్చగొండ గారికి పోలీస్ కమిషనర్ కూడా ఇచ్చిన, జిల్లా కలెక్టర్ మేడ్చల్ గారికి ఇచ్చిన, బాలాజీనగర్ ఏసీపీ సార్ కంప్లైంట్ ఇచ్చినాయి సార్. బాలాజీనగర్ ఏసీపీ ఎవరు? ఏసీపీ అంటే అతను పేరు తెలియదు సార్. నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన. ఇక్కడ ఇక్కడ బాలాజీనగర్ సార్, కాపర పోలీస్ స్టేషన్ సార్. కాపర పోలీస్ ఈ జవహర్ నగర్ ప్రిన్సిపల్ సార్? ఏసీపీ కుషాయి కూడా ఏసీపీ కుషాయి కూడా ఇచ్చిన సార్. డీసీపీ గారు డీసీపీ గారు కూడా ఇచ్చిన సార్. సిపి గారు సిపి గారు కూడా ఇచ్చిన సార్. మొత్తం అన్ని ఇచ్చిన సార్. నేను మీ భార్య ఏం జాబ్ చేస్తారా? నా భార్య ఎంపీడీఓ సమీర్పేట మండలం సార్, మేడ్చల్. అందులో జాబ్ చేస్తే కంప్యూటర్ ఆఫీస్ సమీర్పేట ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీ ఆఫీస్ సార్.
గవర్నమెంట్ ఎంప్లాయీయా లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్ లో కాంట్రాక్ట్ బేసిక్ అనుకుంటా సార్ నాకైతే ఏం డిజిగ్నేషన్ ఉంది మీ బాబు మీ కంప్యూటర్ ఆపరేటర్ అనుకుంటా జీసీ కంప్యూటర్ ఆపరేటర్ సిస్టమ్ ఆపరేటర్ సిస్టమ్ ఆపరేటర్ ఓకే ఆల్రెడీ అందరికి కంప్లీట్ అయ్యడం జరిగింది ఇప్పుడు నాకు వాళ్ళిద్దరి వల్ల ప్రాణ భయం ఉంది మెయిన్ ఇప్పుడు ఎందుకు నేను మీడియా ముందుకు రావాల్సిందంటే వాళ్ళిద్దరి వల్ల నాకు ప్రాణ భయం ఉంది అదొకటి వాళ్ళ అమ్మ కూడా జీ లక్ష్మీబాయి వాళ్ళ అమ్మ మిస్సెస్ వాళ్ళ మమ్మీ సార్ ఆమె కూడా అట్లానే మాట్లాడుతుంది ఆడకుండా నేను ఫోన్ చేసినప్పుడు ఇట్లా అంటే ఆమె కూడా చెప్పింది అవును నా కూతురికి ఇంకో పెళ్లి చేసిన నువ్వు ఎవరు అడగడానికి నా కూతురు ఇష్టం వచ్చినట్టు ఉంటుంది ఆడ పేరు కూడా చెప్పింది సార్ ఇది జనతా కాలేదు సార్ డివోర్స్ కాలేదు అక్కడికి మా మిస్సెస్ కూడా అడిగినాను డివోర్స్ కాకుండా ఎట్లా చేసుకున్నామంటే నువ్వు చచ్చినావు చేసుకున్నానరా అని నాకు పబ్లిక్గా చెప్పింది మెసేజ్ ఆల్రెడీ మెసేజ్ ఉండే సార్ నాకు దగ్గర ఆల్రెడీ మెసేజ్ కంప్లీట్ ఇచ్చిన కాడల్లా నేను మెసేజ్ డివిడి సిడి అప్లై చేసిన నేను మొత్తం ఎక్కడైతే కంప్లీట్ ఇచ్చానో అన్నింటికి సార్ సిఐ గారు కలిసి కంప్లైంట్ ఇచ్చాను కదా సిఐ గారు ఏమన్నారు సిఐ గారు ఏమన్నారు సరే అనేది టూ డేస్ ఆగమ్మా వర్షాలు పడుతున్నాయి కదా యాక్షన్ తీసుకుంటున్నారు సార్ ఆల్రెడీ నేను సాయంత్రం పోయి ఇచ్చిన రేపు రమ్మని చెప్పారు అది సార్ ఇప్పుడు మీరు మీ భార్య తోటి కలిసి ఎన్ని రోజులైంది నేను సార్ అసలు కలవలేదు సార్ నేను ఆల్రెడీ నాకు ఈ కరోనా టైం వచ్చింది కదా అక్కడి నుంచి దుబాయ్ నుంచి ఎవరు పంపించేశాను నేను పంపిపోతే నాకు ఈ మెసేజ్ నిన్నక నుంచి నాకు పిచ్చిలేసుకుంది సార్ ఏంటి నా భార్య ఇలా చేస్తుంది నేను ఎంతకాలం నమ్మినా కదా అనుకున్నాను కానీ అంటే సడన్గా నేనే క్యాన్సిల్ మీద వచ్చేసిన సార్ నేనే క్యాన్సిల్ కొట్టుకుని వచ్చేసిన కంపెనీ పంపించలేదు కరోనా టైం కదా ఎవరో పంపించలేదని నేను సెప్టెంబర్ 19కి ఇక్కడికి వచ్చిన సార్ సెప్టెంబర్ 19 ఆఫ్ దిస్ మంత్ లాస్ట్ మంత్ వచ్చింది సార్ వచ్చి రాగానే దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నేను డైరెక్ట్ సండే అంటే సాటర్డే అక్కడే ఉండి ఎయిర్పోర్ట్ ఉండి మండే సండే వెళ్ళాను సార్ ఇంటికి వెళ్ళగానే వాడిని నన్ను అసలు చూసి లంచ్ కొడక బాడ్గో అని తిట్టి ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మీ భార్యతో కలిసి ఎన్ని రోజులు అయింది మా భార్యతో కలిసి అయితే ఒక నెల కూడా కాలేదు సార్ నేను వచ్చి ఓన్లీ 2 డేస్ ఏ ఉన్నా 2 డేస్ ఉండగానే అదేనని నేను హైదరాబాద్ దగ్గర వచ్చిన తర్వాత నేను సండే ఇంటికి వెళ్ళిన మా నేనైతే కొట్టి పంపించేసింది ఎవరు కొట్టిన మా మిస్సెస్ ఇంకా ఇక్కడ ఉంటారు మీ భార్య మా భార్య సిఎఫ్ఎఫ్ సార్ సిఎఫ్ఎఫ్ ఇక్కడ విశ్రాంతకం చెప్పాను ఒక దాసుని ఉన్నారు ఆయన ఇద్దరు కూడా చెప్పిన సరే అమ్మ నువ్వు పోలీసులకి అయితే కంప్లైంట్ చేయించరా అని చెప్పారు సార్ వాళ్ళు కూడా ఇప్పుడు మీకు ఎవరెవరు కొట్టిండు అది అప్పుడు కార్పొరేటర్ గారు ఉన్నారు అక్కడ ఉన్నారు సార్ కార్పొరేటర్ ఉన్నారు ఆల్రెడీ కొట్టిన చూసారా చూడలేదు సార్ అంటే కార్పొరేటర్ గారు ఇంటికి వెళ్ళాను ఇట్లా నన్ను కొడుతుందని చెప్పాను పోయి ఈ విషయం మీరు మీ భార్య అడిగినా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే అడిగినా సార్ ఎట్లా నేను వేరే ఉడుతున్నాను ఆల్రెడీ చెప్పాను కదా ఆడి పోలీసుడు కానిస్టేబుల్ సిఎఫ్ఓ రాముల నాయక్ అని చెప్పాను కదా నీకు నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు అన్నీ రాసి అనిపిస్తాను నన్ను ఎలగొట్టేసింది సార్ కొట్టేసి ఇప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పోలీస్ అథారిటీ తరఫు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నాకు వాళ్ళిద్దరి వల్ల ప్రాణ భయం ఉంది సార్ ఒకటే ఎవరితో ఎస్ఏఎఫ్ కానిస్టేబుల్ రాముల నాయక్ ఉన్నారు కదా అందరు జీ సుమితాబాయ్ వాళ్ళిద్దరి వల్ల నాకు చాలా ప్రాణ భయం ఉంది అందుకని కాబట్టి రాచకొండ గారికి కమిషనర్ గారికి ఒకటే వినుభవం చేస్తాను సార్ వాళ్ళిద్దరి వల్ల నాకు చాలా ప్రాణ భయం ఉంది ఆల్రెడీ మా మిస్సెస్ చెప్పింది వాడి చేత నేను చంపిస్తాను అది దానివల్లే ఈ 24x7 ఛానల్ చాలా బాగుంటుందని అందరికీ తెలిసింది కాబట్టి నేను రావడం జరిగింది ప్లీజ్ సార్ నాకు అందరూ రిక్వెస్ట్ చేయండి సార్ నా యొక్క బాధను అర్థం చేసుకోండి ప్లీజ్ సార్